రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో నిజామాబాద్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా రైతు సంబరాల్లో వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతు వేదిక వద్దకు వెళ్లారు. దేశ చరిత్రలో భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక మోడల్ కాబోతుంది అన్నారు. రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేశాం అని తెలిపారు. వరంగల్లో రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, తుక్కగూడ మహాసభలో సోనియా గాంధీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీ మేరకు ఈ రోజు రుణమాఫీ చేశారు. ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది అన్నారు. తెలంగాణలో రుణమాఫీ సాధ్యం కాదని అన్నారు. హరీష్ రావుకు సవాల్ విసిరా, మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి, స్పీకర్ ఫార్మేట్ రాజీనామా లెటర్ రాసి సిద్ధంగా ఉంచుకోమని చెప్పా, మీరన్న మాటకు కట్టుబడి ఉండండి అని తెలిపారు. రుణమాఫీ చేస్తున్నామంటే ఎన్నో అవకతవకలు, చివాకులు, ఎన్నో అవహేళన నడుమ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి రైతులకు రుణమాఫీ చేస్తుంది అన్నారు. మీరు కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించండి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి తీరుతాం అన్నారు. దేశ చరిత్రలోనే భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి ఈరోజు సుమారు 7,000 కోట్లు 1 లక్ష రూపాయలు లోపల రుణం తీసుకున్న 11,50,000 పైచిలకు రైతులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తా ఉంది. ఆనాడు వరంగల్ రైతు రెగ్యులేషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు, తుక్కుగూడ మహాసభలో శ్రీమతి సోనియా గాంధీ గారు, పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షం జరిగిన సమావేశంలో ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈరోజు ఓ పండగ వాతావరణంలో ఈరోజు రైతులకు రుణాన్ని ఇచ్చేటువంటి మా రుణమాఫీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో అధికారులు చేపట్టి 2 మార్లు 1 లక్ష రుణమాఫీ అని వాళ్ళు చేసింది కేవలం 21,000 కోట్లు అయితే 15 నెలల్లో కష్టకాలంలో ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పని ఎంత కష్టమైనా అన్నాడు నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అన్నాడు మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, రైతు రుణమాఫీ చేయడానికి నిద్ర లేని రాత్రులు గడిపినాం, పైసా కూడబెట్టినాం, దుబారా ఖర్చులు ఆపినాం, లీకేజీల ద్వారా పోయే డబ్బును ఆపినాం. ఆ డబ్బును ఈరోజు రైతులకు ఏకకాలం ఇస్తున్నాం అన్నమాట. ఈరోజు అందుకే అంటున్నాం.